హరి ఓం నమో నమోనమ జుబిన్ అనేటువంటి ఒక బాలీవుడ్ సింగర్ని ఈరోజు అరెస్ట్ చేయమని చెప్పేసి ట్విట్టర్లో ఒక పెద్ద దుమారం రేగింది అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి అనే విషయం కొంచెం పరిశీలిస్తే ఇందులో బాలీవుడ్కి పాకిస్తానీ ఐఎస్ఐకి మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు స్నేహ అన్నీ కూడా తేట తెల్లమయ్యాయి బట్టబయ్ అయిపోయింది ఇప్పుడు దా విషయం గురించి చూస్తే మీరు కూడా ముక్కును వేలే వేలేసుకోవాల్సిందే చూడండి అరెస్ట్ జుబిన్ నౌటియాల్ అని చెప్పేసి పెద్ద దుమారం అయితే రేగింది ఇందులో అసలు ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని మనం పరిశీలించుకుంటూ పోతే చివరికి మనకి మొత్తం ఇక్కడ ఈ కంటెంట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ జుబిన్ నూటియాల్ అనే మీ వ్యక్తి అసలు ఎవరు ఇతనికి పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకి సంబంధం ఏమిటి దీని అంతా తెలుసుకోవాలంటే మీరు ఒక క అమెరికాలో హోస్టన్లో ఒక కన్సర్ట్ జరగబోతుంది దానికి సంబంధించిన పోస్ట్ అని మీరు చూస్తూ ఉన్నారు టీం జుబిన్ నౌటియాల్ అనే వ్యక్తి ఇందులో మెయిన్ లీడ్ సింగర్ అనమాట ఇతనితో పాటు ఒక పెద్ద కన్సర్ట్ అనేది నడుపుతూ ఉన్నారు ఇది ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎక్కడంటే హోస్టన్లో అరేనా థియేటర్లో జరుగుతూ ఉంది ఇది అమెరికాలోని హోస్టన్లో జరుగుతూ ఉంటే భారతదేశంలో ట్విట్టర్లో అరెస్ట్ చేయమని ఎందుకు ట్రెండ్ అవుతూ ఉంది అంటే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు చూడాలి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు రేహన్ సిద్ధికి విత్ జస్లీన్ అనే ఈ రేహన్ సిద్ధికి జెస్లీన్ అనేటువంటి ఈ ఇద్దరూ కూడా పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లు ఇది నేను చెప్పడమో లేదంటే ఇంకొంతమంది యూట్యూబర్లో ట్విట్టర్లో వాళ్ళు వీళ్ళు చెప్పడమో కాదు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను నీకు చూపిస్తాను ఈ దీని దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి జైసింగ్ రేహన్ సిద్ధికి వీళ్ళు ఇద్దరూ కూడా పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది వీళ్ళు గత ముప్పై ఏళ్ళ నుంచి భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ పీపుల్గా మనకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన లెటర్ని కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల సంవత్సరంలో మన గౌరవనీయులు మన ప్రీతం నాయకులు కిషన్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి ఒక పబ్లిక్ లెటర్ ఆయన ఆయన పబ్లిక్కి పబ్లిక్గా బాలీవుడ్ వాళ్ళకి ఈ లెటర్ రాయడం జరిగింది ఈ లెటర్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే మనం చూస్తే ఐ హ్యావ్ గాట్ ద ఇష్యూ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ అప్రైజ్డ్ ద రేహన్ సిద్ధికి రాకేష్ కుషాల్ అండ్ దర్శన్ మెహతా హ్యావ్ బీన్ బ్లాక్ లిస్టెడ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆఫ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హూస్టన్ ఫర్దర్ ద ఎంబసీ ఆఫ్ ఇండియా వాషింగ్టన్ డీసీ ఈయనంతా ఈయన ఇటు బాలీవుడ్కి మరియు అటు మన అమెరికా ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాశాడు అనమాట ఈ రేహన్ సిద్దికి అనే అతను మీ దేశంలో నివసిస్తున్నాడు ఇతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇండియాలో ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి ఇతను ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పేసి ఇతనితో మీరు ఎటువంటి ప్రోగ్రాములు నిర్వహించొద్దు తర్వాత బాలీవుడ్ వాళ్ళు కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్లో ఏం చెప్పాడంటే ఇతనితో బాలీవుడ్కి సంబంధించిన సింగర్లు కావచ్చు నటీనటులు ఎవరైనా కావచ్చు ఎటువంటి కొలాబరేషన్ పెట్టుకోవద్దు ఇతనితో మీరు కలిసి నటించవద్దు ఇతను ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ ఇతను దేశద్రోహం అని చెప్పేసి ఇలా హోమ్ మినిస్ట్రీ బహిరంగంగా ఒక ప్రకటన చేసి లెటర్ రాస్తే దాన్ని అసలు పట్టించుకోకుండా ఈ బాలీవుడ్లో నటినట్లు వాటితో కలిసి రా ఫ్రెండ్షిప్ చేస్తూ వాడు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో వెళ్ళి పాటలు పాడి వాడి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారంటే వీళ్ళందరూ కూడా దేశద్రోహులా కాదా మీరే కింద కామెంట్లో చెప్పాలి ఇటువంటి దేశద్రోహులు మనకి అప్పుడప్పుడు బహిరంగంగా కనిపిస్తుంటారు మరి బహిరంగ బహిరంగంగా వాళ్ళు బయటకు రాకుండా వాళ్ళు చేసే పనులన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు వీళ్ళకి పాకిస్తానీ ఐఎస్ఐకి ఎటువంటి సత్సంబాలు సత్సంబంధాలు ఉన్నాయో పాకిస్తానీ ఐఎస్ఐ తమ యొక్క డబ్బు పంపించి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలోని బాలీవుడ్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో అసలు చూస్తూ ఉంటేనే మతిపోతుందండి ఇక్కడ చూడండి అందులో ఉన్నటువంటి జైసింగ్ ఇంకొక పాత్ర నేను చూపిస్తాను మీకు ఈ రా రేహాన్ సిద్ధికితో పాటు జైసింగ్ కూడా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాడు ఈ జైసింగ్ ఏం చేశాడు అనేది చూస్తే జైసింగ్ దరిదాపు గత ముప్పై ఏళ్ళ నుంచి ఇతను ఒక వాంటెడ్ క్రిమినల్ ఇతను ఒక ఖలిస్తానీ టె టెర్రరిస్ట్ గ్రూప్లో ఇతను ఒక చాలా పెద్ద లీడర్ అంట ఇతను ఖలిస్తానీ టెర్రరిస్టులకు ఒక గురుద్వారాలో అతను ఆశ్రయం కల్పించాడు ఇంకా అతని వాళ్ళకి డబ్బు ఇచ్చాడు ఇంకా కలిస్తాన్ని తీవ్రవాదులు చేసినటువంటి కొన్ని కార్యకలాపాల్లో పాలు పంచుకున్నాడు కూడా ఇది ఇతను ఇంతే కాకుండా డ్రగ్స్ ఇంకా మాఫియా మరియు పైరసీ కేసుల్లో కూడా ఇతను మోస్ట్ వాంటెడ్ పర్సన్ జైసింగ్ అనే అతను ఈ ఇటు ఇటువంటి జైసింగ్ అత జైసింగ్ అనే అతనితో మన ఈ జుబిన్ నౌటియాల్ అనే వ్యక్తి కలిసి ఒక కన్సర్ట్ నిర్వహించడం అనేది క్షమించడానికి నేరం ఇది ఒక చట్ట వ్యతిరేక చర్య ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా మీరు వినరా మీరు మార్రా అప్పుడు ఇంకా ప్రజలే మీ యొక్క సినిమాలను మీరు పాడిన సినిమాలన్నింటినీ బాయ్కాట్ చేసి మీకు బుద్ధి చెప్పేదాకా మీకు బుద్ధి రాదు ఈ బాలీవుడ్ బ్రిగేడ్ అంతా కూడా ఇలానే పాకిస్తానీ ఐఎస్ఐతో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను సంబంధాలు కలిగి ఉన్నారు అసలు ఇది ఇప్పటి నుంచి కాదండి పంతొమ్మిది వందల యాభైల్లో బాలీవుడ్ పరిశ్రమకి పునాదులు పడినప్పుడు బాలీవుడ్లో తీసిన చాలా మొట్టమొదటి సినిమాలు చూస్తే మొఘల్య ఆజం అంటే పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు పాక్ పంతొమ్మిది వందల నలభై ఏడులో హిందువుల్ని మోచ వస్తే వెంటనే ముస్లింలని ముస్లిం అటువంటి దేశ ద్రోహులు మళ్ళీ హిందూ ద్రోహులైనటువంటి ముస్లిం రాజుల్ని ఆకాశానికి ఎత్తేస్తూ మొఘల్యే ఆజం వంటి సినిమాలు నిర్మించింది బాలీవుడ్లో ఉన్నటువంటి ముస్లింలే ముస్లింలే ఈ బాలీవుడ్కి ఒక ఫౌండేషన్ అనేది వేసినట్టుగా నాకు ఈ మధ్య చేసినటువంటి పరిశోధనలో తెలిసింది ఈ బాలీవుడ్ పరిశ్రమలో నెమ్మది నెమ్మదిగా వాళ్ళు పూర్తిగా ఇటు నటీనటులుగానే కాదు ప్రొడ్యూసర్లుగానే కాదు అటు బ్యాక్ ఎండ్లో మాఫియా నుంచి కానీ ఇంకా సింగర్లుగా రైటర్లుగా ప్రతి రంగంలో కూడా వాళ్ళు బాగా పాతుకోపోయారు వాళ్ళు నిలదొక్కుకోపోయారు అందువల్లే ఈ బాలీవుడ్ పరిశ్రమతో పాకిస్తానీ ఐఎస్ఐ సంబంధం పెట్టుకొని తమ యొక్క అజెండాకు అనుగుణంగా ఇక్కడ సినిమాలు నిర్మించి తమ యొక్క అజెండాకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నటీనటులైతే కావచ్చు కథ రచయితలు డైరెక్టర్లు అందరూ కూడా ఆ విధంగా అజెండాకు అనుగుణంగా సినిమాలు తీసేలా వాళ్ళు అక్కడ నుంచి కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మనం నిజం తెలుసుకొని వీళ్ళని నిలదీసి ప్రశ్నిస్తే ఇప్పటికైనా బాలీవుడ్ వాళ్ళు మారుతారేమో ఆశిద్దాం హరిహిఓ